అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని హెచ్ఎల్సి కెనాల్ దగ్గర తుంగభద్ర పుష్కరాలను మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆచరించారు। ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు। దేశంలో కరోనా ఉద్భవిస్తున్న వేళ తుంగభద్రమ్మ తల్లి ప్రజలను చల్లగా చూడాలని, కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కాపాడాలని, అలాగే తుంగభద్ర నీటి ఆధారిత ప్రాంతాలైన అన్ని గ్రామాల ప్రజలను, రైతులను చల్లగా చూడాలని తుంగభద్ర నదీమ తల్లిని ఆయన కోరినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో కె మహేంద్ర, పల్లె తిప్పేస్వామి, గొల్ల సంజప్ప, దొడగట్ట వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు। నివారించబడతాయని, అట్లాగే సర్వపాపాలు హరించబడతాయనేది ప్రతీతి। అంత పవిత్రమైన తుంగభద్ర పుష్కర శోభతో విరాజిల్లుతోంది। 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలు ఈ సంవత్సరం మనకు జీవనాన్నిచ్చే, బతుకునిచ్చే తుంగభద్ర నదికి రావడం ఒక అరుదైన అవకాశంగా భావించి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దులో తుంగభద్ర పుష్కరాలని పురస్కరించుకొని ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయడం జరిగింది। ఈరోజు మేమందరం కూడా తల్లి తుంగభద్ర నీకు వందనం సమర్పిస్తా ఉన్నాం। మమ్మల్ని, మా రైతులను, మా ప్రజల్ని చల్లగా కాపాడు తల్లి। కరువు బారి నుంచి, ఈతి బాధల నుంచి మమ్మల్ని దూరం చేయి తల్లి। ఈ కరోనా మహమ్మారి లాంటి అంటువ్యాధులు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్, ఇట్లాంటి మహమ్మారి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి తుంగభద్ర అని భక్తితో ప్రార్థన చేసుకున్నాం। ఎందుకంటే అనంతపురం జిల్లాతో పాటు అత్యంత వెనుకబడిన రాయలసీమకు తుంగభద్ర జలాలే లేకపోతే బతికే లేదు, భవిష్యత్తే లేదు। అత్యంత కరువు పీడిత రాయలసీమకు తాగునీళ్లు, సాగునీళ్లు అందించడంతో పాటు ఈ ప్రాంతాన్ని పైరుపచ్చని సిరులతో కలకల్లాడే విధంగా చేస్తున్న ఆ తుంగభద్ర నదీమ తల్లికి ప్రణామాలు సమర్పించుకునే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం। పెద్ద ఎత్తున రైతులందరూ వచ్చి, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు బతుకుతున్నది, పంటలు పండించుకుంటున్నది, మన గొంతులు తడవాలన్నా, మన పంటలు పండాలన్నా తుంగభద్ర నీరే శరణ్యం కాబట్టి, జలమే జీవం, తుంగభద్ర నీరే మనకు జీవనాధారం। అట్లాంటి తుంగభద్ర నదీమ తల్లికి మమ్మల్ని చల్లగా చూడమని